नमस्ते अंडी, वेलकम टू एसएसवी चैनल। नेनु पूर्णिमा। ई रोजु सरिकोत्तगा काकरकाय कूरतो मी मुंदुकु वच्चानु। काकरकायलु मुंदे नेनु तरिगि पेट्टुकुन्नानु अन्नमाट। ई कायलु पळंगा उन्नवि डैरेक्ट गा कोसेसानु। तर्वात ई पेद्द सैजु उन्न वाटिनि रेंडु मोक्कलुगा कोसि पेट्टुकुन्नानु अन्नमाट। बागा उडुकुतायि कदा, अंदुकनि దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, వెల్లుల్లి రెబ్బలు, పెరుగు, జీలకర్ర వాము, ఉప్పు, కారం, చింతపండు రసం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ముందుగా మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ కుక్కర్లో వేసుకోవాలన్నమాట. ముక్కలన్నీ ఇప్పుడు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా చింతపండు రసం, పెరుగు, ఉప్పు, కొంచెం జీలకర్ర, వాము రెండు ఒకే దానిలో వేసి పెట్టుకున్నానండి నేను. కొంచెం ఆయిల్. ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. పెరుగు, చింతపండు రసం, ఉప్పు అన్నీ బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అది కూడా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకుని విజిల్ కూడా పెట్టేసుకోవాలి. ఒక విజిల్ వచ్చే వరకు దీన్ని ఉంచుకోవాలన్నమాట. ఎక్కువ విజిల్స్ రానిస్తే మాత్రం మెత్తగా అయిపోతాయి. ఈ విజిల్ వచ్చేలోపు మనం వేరే ప్రాసెస్ చూద్దాము. ప్యాన్ పెట్టుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని దీనిలో శనగపిండి వేసి వేయించుకోవాలి. అంట సిమ్లో పెట్టుకోవాలండి. ఈవెన్గా అన్ని వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి. దోరగా వేయించాలండి. స్మెల్ అది వేగేటప్పుడు మనకి తెలుస్తుంది వేగుతున్నట్టు. ఎక్కువ వేయించామంటే కనుక టేస్ట్ అంత బాగోదు. కరెక్ట్గా ఈవెన్గా అన్ని వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లా వస్తుంది, అప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. వేగిపోయిందండి శనగపిండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాను. కుక్కర్ చూడండి, చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. పట్టుకుని చూస్తే మనకి తెలుస్తుంది అన్నమాట ఉడికింది లేనిది. దీన్ని ఒక చిల్లులు బుట్టలోకి తీసేసుకుందాం. వాటర్ అంతా కింద దిగిపోతుంది. కిందంతా నీళ్లు పడిపోకుండా వేరే గిన్నె పెట్టుకున్నాను నేను. ఈ ముక్కలు వేశాక ఒకసారి ఇలా కదుపుకుంటే ఇంకా రిమైనింగ్ వాటర్ కూడా కింద పడిపోతుంది.
తర్వాత దీన్ని తీసి పక్కన ఒకసారి చల్లార పెట్టుకుందాం. ఈలోపు దానిలో కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. శనగపిండిలో కారం 3 స్పూన్లు వేస్తున్నాను నేను. మీరు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నా. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. దీనివల్ల కొంచెం కలర్ బాగా వస్తుంది అన్నమాట. తర్వాత వాము కొంచెం జీలకర్ర కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ వేసేసిన తర్వాత అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి బాగా. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ చూసారు కదండి, ఇవన్నీ కలపడం వల్ల రెడ్ కలర్లో వచ్చిందనమాట శనగపిండి కొంచెం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని తడి లేకుండా చూసుకోవాలి. దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక 4-5 నేను వేస్తున్నాను. చూసారు కదా, అలా కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను నేను. మంట సిమ్లో పెట్టుకుని వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లో ఈ పౌడర్ని స్టఫ్ చేసుకుందాం. ఈ కాకరకాయ గుత్తుల్లో వీటిని బాగా లోపల కంటా కూరి చివర్లు ఇలాగ నొక్కి పెట్టి మొత్తం అంతా ఆ పౌడర్లో డిప్ చేసి పెట్టుకోవాలి. అలా ఒక్కొక్కటి అలా చేయాలన్నమాట. ఇది చూసండి, కొంచెం మెత్తగా అయిపోయింది. ఎక్కువ విజిల్స్ వస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నమాట. లోపల కంటా కూరేసి చివర్లు మాత్రం నొక్కి పెట్టుకుంటే అప్పుడు విడిపోకుండా ఉంటాయి గుత్తులు. దాని శనగపిండిలో మళ్ళీ ఒకసారి మొత్తం అంతా అద్దేస్తే అన్ని వైపులా అంటుకుంటుంది. ఇవి స్టఫ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే అది ఈ విడిపోతుంది, మెత్తగా ఉడికింది కదా కుక్కర్లో. అందుకని జాగ్రత్తగా చేసుకుని నిమ్మ చేసుకోవాలి కూరుకునేటప్పుడు. ఇలాగే మిగిలిన అన్ని కాకరకాయలు కూడా అలాగే స్టఫ్ చేసేస్తున్నాను ఆ పౌడర్తో. చూసారు కదండి, ఇవన్నీ మొత్తం కాకరకాయలన్నీ కారం కూరేసి పెట్టాను. వీటిని ఇప్పుడు ప్యాన్లో వేసుకుందాం. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేగిపోయాయి కదా, దాంట్లో కొంచెం వాము జీలకర్ర కూడా మళ్ళీ వేసాను. ఈ కాకరకాయ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా పరిచినట్టుగా వేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పడకుండా. ఇలా ముద్దలా వేసుకుంటే ఏమవుతుందంటే అన్నీ ముక్కలుగా విడిపోతాయి అన్నమాట. ఇవి గుత్తులు విడిపోకుండా ఉండాలంటే ఇలా జాగ్రత్తగా పరిచినట్టు వేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా ఒకసారి జాగ్రత్తగా కదుపుకోవాలి. కదిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కదపకపోతే మొత్తం ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట. చూసారు కదండి, శనగపిండి మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసుకుంది, అందుకని మళ్ళీ కొంచెం వేసాను ఆయిల్.
ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలు నీటికి పట్టేలాగా కలుపుకుంటున్నాను. శనగపిండి కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అలా కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకుంటూ ఉండాలి దానికి తగినంత. చూసారు కదండి చాలా వరకు వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు మిగిలిన శనగపిండి కూడా, ఇందాక స్టఫ్ చేయంగా మిగిలిన శనగపిండి కూడా దీనిపైన వేసేసుకుని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి. చెప్పాను కదండి ఎంత ఎక్కువ శనగపిండి వేస్తే మళ్ళీ అంత ఎక్కువ ఆయిల్ పడుతూ ఉంటుంది. అందువల్లే మనకి చేదది లేకుండా చాలా బాగా వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం చింతపండు వాటితో ఉడికించాం కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా బాగుంటుందండి, అసలు చేదనేదే ఉండదు ఇది. దీన్ని ఇప్పుడు నేను ఉడికించి తీసుకున్నాను కదా, దీన్ని డీప్ ఫ్రై చేసి కూడా మనం స్టఫ్ చేసుకోవచ్చు, కానీ ఇది హై క్యాలరీ అయిపోతుందని నేను ఉడికించి తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.